నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేగుంట మండలంలోని 5 గ్రామ పంచాయతీలకి నూతన భవనాలని, ఒక్కొక్క భవనం 20 లక్షల రూపాయల చొప్పున 5 గ్రామ పంచాయతీ నూతన భవనాలని మంజూరు చేసింది. దాంట్లో భాగంగా ఈ రోజు మండల పరిధిలో ఇది 3వ గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితగతిన ఈ బిల్డింగ్ ను పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటీవలనే నూతనంగా ఏర్పాటైనటువంటి మాసాయిపేట మండలంలోకి కొత్తగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఇవి. అక్కడ కొంత సమస్య ఉంది కాబట్టి రెవెన్యూ అధికారులు ఎవరు రాలేదు. ఈ తాండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా సర్వే నెంబరు 313, సర్వే నెంబర్ 158కి సంబంధించి కొంత రైతులకు రావాల్సినటువంటి భూముల పట్టాల విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో కాస్తులో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా వ్యవసాయ భూముల్ని పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేగుంట మండలంలోని 5 గ్రామ పంచాయతీలకి నూతన భవనాలని, ఒక్కొక్క భవనం 20 లక్షల రూపాయల చొప్పున 5 గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మంజూరు చేసింది. దాంట్లో భాగంగా ఈ రోజు మండల పరిధిలో ఇది 3వ గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితగతిన ఈ బిల్డింగ్ ను పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటీవలనే నూతనంగా ఏర్పాటైనటువంటి మాసాయిపేట మండలంలోకి కొత్తగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఇవి. అక్కడ కొంత సమస్య ఉంది కాబట్టి రెవెన్యూ అధికారులు ఎవరు రాలేదు. ఈ తాండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా సర్వే నెంబరు 313, సర్వే నెంబర్ 158కి సంబంధించి కొంత రైతులకు రావాల్సినటువంటి భూముల పట్టాల విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో కాస్తులో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా వ్యవసాయ భూముల్ని పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.